అదో పెళ్లి వేడుక కళ్యాణ మండపం బంధువులు అతిథులతో నిండుగా ఉంది అంతా సందడిగా ఉంది వధువరులు పెళ్లి పీటల మీద కూర్చున్నారు కాసేపట్లో వధు మెడలో వరుడు తాలి కట్టాల్సి ఉంది ఇంతలో పెళ్లి ఆగిపోయింది దాంతో ఒక్కసారిగా కలకలం రేగింది పెళ్లి ఎందుకు ఆగిందంటే బైక్ కోసం అవును బైక్ కొనివ్వలేదని పెళ్లి పీటల మీదే వివాహం ఆగిపోయింది బైక్ కొనివ్వలేదని పెళ్లి కొడుకు అలిగాడు పెళ్లి చేసుకోను అని మొండికేశాడు దాంతో వధువు తల్లిదండ్రులు బంధువులు ఆందోళనకు గురయ్యారు చివరి క్షణంలో ఇలా జరిగిందేంటి అని కంగారు పడ్డారు ఇక ఈ పెళ్లి జరగదని అంతా అనుకున్నారు కంటతడి పెట్టారు కానీ ఆ పెళ్లి జరిగింది దానికి కారణం ఎమ్మెల్యే రసమై బాలకిషన్ పెళ్లికి అతిథిగా వచ్చిన రసమై బాలకిషన్ తన గొప్ప మనసు చాటుకున్నారు పెళ్లి ఆకుండా జరిగేలా చేశారాయన బైక్ కొనిస్తేనే తాలి కడతానని లేదంటే పెళ్లి చేసుకోకుండా వెళ్ళిపోతానని పెళ్లి కొడుకు భీష్మించి కూర్చున్నాడు అదే సమయంలో ఆ వివాహానికి గెస్టుగా వచ్చిన ఎమ్మెల్యే రసమై బాలకిషన్ పెళ్లి కొడుక్కి నచ్చజెప్పారు పెళ్లి కూతుర్ని ఓదార్చారు అంతేకాదు బైక్కి కావాల్సిన డబ్బు కూడా ఇచ్చారు పీటల దాకా వచ్చిన పెళ్లి ఆగిపోతుందని పెళ్లి కూతురు కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు ఈ బాధాకరమైన సంఘటనను కల్లార చూసిన ఎమ్మెల్యే రసమి బాలకిషన్ చలిచిపోయారు వెంటనే పెళ్లి కొడుకుతో మాట్లాడారు తాను బైక్ కొనిస్తానని చెప్పారు మాట ఇవ్వడమే కాదు లక్ష రూపాయల నగదును పెళ్లి కానుకగా ఇచ్చారు దీంతో పెళ్లి కుమారుడు వివాహానికి అంగీకరించారు పెళ్లి కూతురు మెడలో తాలికట్టాడు పీటల మీద ఆగిపోతుందనుకున్న పెళ్లిని ఎమ్మెల్యే స్వయంగా జరిపించడంతో స్థానికులు సంతోషం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే దయాకుణాన్ని పెద్ద మనసును మెచ్చుకున్నారు వధు తల్లిదండ్రులు బంధువులు స్థానికులు ఎమ్మెల్యేకి థ్యాంక్స్ చెప్పారు